వెల్కమ్ టు రాజనీతి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో చాలామంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో ఉన్న నాయకులు మంత్రులు ఏం చెప్తే అది చేశారు, గుడ్డిగా ఫాలో అయిపోయారు, రూల్ ఆఫ్ లాని ఏమాత్రం పాటించలేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఆ తర్వాత కింది స్థాయి సిబ్బంది కూడా ఎక్కడా కూడా ఎదురు తిరిగే అవకాశం లేదు. అందరూ లొంగిపోయి పనిచేశారు. కొంతమంది అయితే అత్యుత్సాహంతో కూడా పనిచేశారు. ఇట్లా అత్యుత్సాహంతో చేసిన ఐఏఎస్ల జాబితాలో చాలామంది ఉన్నారు. జవహర్ రెడ్డి గారే ఉన్నారు, మొన్నటిదాకా చూసాం ఆయన ఎంత ఇది చేశారో, ఎంత బయాసిడ్గా వ్యవహరించారో ఎన్నికల సమయంలో జవహర్ రెడ్డి గారిని చూసాం. అట్లాగే ఆర్థిక శాఖలో నియమ నిబంధనలన్నీ తుంగలో దొక్కి అడ్డగోలు అప్పులు తెచ్చారు. రావత్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తర్వాత సత్యనారాయణ ఆర్థిక శాఖ కార్యదర్శి, మున్సిపల్ శాఖలో శ్రీలక్ష్మి. ఈ శ్రీలక్ష్మి అయితే యాక్చువల్గా శ్రీలక్ష్మి ఒకప్పుడు ఇండియాలో ఆమె సెలెక్ట్ అయినప్పుడు చాలా యంగెస్ట్ ఆఫీసరు, మంచి మెరిట్ మీద సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్కి. ఆవిడ మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాకపోతే ఆమె కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళేవాళ్ళు. కానీ ఆవిడ రాజశేఖర రెడ్డి టైంలో, అంతకుముందు ఆమె ట్రాక్ రికార్డు బాగానే ఉంది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్గా బాగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విపరీతమైన ధనదాహంతో వాళ్ళు ఏం చెప్తే అది చేసింది. దాని ఫలితంగా జైలు శిక్ష కూడా అనుభవించింది. ఇంకా కేసులు ప్రూవ్ కాలేదు, విచారణలో ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇక్కడ కూడా కీలకమైన పోస్టులో ఆవిడ పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఆయన చెప్తే చాలు, రూల్స్కి విరుద్ధమైనా కానీ ఏకపక్షంగా చేసేది ఆవిడ. అమరావతిని చంపడంలో ఆవిడ పాత్ర కూడా ఉంది. అట్లాగే సీఎం పేషిలో ఉన్న ధనుంజయ రెడ్డి, ధనుంజయ రెడ్డి అయితే అసలు డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించారు. సరే, ఇంకా ఐపీఎస్లో అంటే సునీల్ కుమార్, సునీల్ కుమార్ ఎట్లా చేశాడో మనం చూసాం. చాలా దారుణంగా, ఘోరంగా బిహేవ్ చేశాడు. అతను గుండలాగా వ్యవహరించాడు, సిఐడి అధిపతిగా ఒక గుండలాగా వ్యవహరించాడు. వైసీపీకి, జగన్కి గిట్టిన వాళ్ళు, జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేశాడు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించిన వాళ్ళని కేసులు పెట్టాడు, అరాచకం చేశాడు అనుకోవాలి. రఘురామకృష్ణరాజు వ్యవహారమే దానికి పరాకాష్ట. ఆ తర్వాత వచ్చిన సంజయ్ కూడా అదే రకంగా వ్యవహరించాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ డీజీపీ, అప్పుడు డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ అయితే అసలు గుడ్డి డీజీపీగా పేరు వచ్చింది ఆయనకి. అనేకసార్లు హైకోర్టుకి వెళ్ళి గోడ కుర్చీ చేసి వచ్చాడు సిగ్గు లేకుండా. రూల్ ఆఫ్ లా, రూల్ బుక్ చదివించారు హైకోర్టులో ఇతన్ని. ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్లో ఉన్న గతంలో పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, సీతారాం ఆంజనేయులు, తర్వాత కొన్ని జిల్లాల ఎస్పీలు, వీళ్ళంతా అడగోలుగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఈ పనిచేసిన వాళ్ళు కొంతమంది నోటెడ్ అయిన వాళ్ళకి ఎలాగూ పోస్టులు రావు, కీలకమైన పోస్టులు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగానే ఉన్నారు. కానీ కొంత మధ్యస్థాయి సిబ్బంది, దిగువ స్థాయి సిబ్బంది ఉన్నారు, ఇదే రకంగా ఉత్సాహంగా అత్యుత్సాహంగా పనిచేసిన వాళ్ళు. వాళ్ళంతా ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక ఏదో ఒక దుప్పటి ఒకటి కప్పుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కీలకమైన శాఖల్లో కీలకమైన పోస్టులు సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ మీడియాలో రాసి మీడియా ద్వారా బయటకు వస్తే తెలుసుకోవాల్సిందే, కానీ ప్రభుత్వం కూడా తెలుసుకునే పరిస్థితిలో లేదో ఏంటో మనకు తెలియదు. కానీ నిన్న చూస్తే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ యనమల రామకృష్ణుడు గారిని కలిశారు. ఈ విశాఖ జిల్లా కలెక్టర్ మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించి ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ కబ్జాలకు అడ్డగోలుగా సపోర్ట్ చేశాడని చెప్పి ఇట్లా చాలా ఉన్నాయి. ఆయన కులం ముసుకులో యనమల రామకృష్ణుడిని కలిశారు. మళ్ళీ తనకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ప్రయత్నించారు. అయితే యనమల రామకృష్ణుడు గారు అందుకు ఆస్కారం ఇవ్వలేదని చెప్పి రాశారండి. ఇట్లా చాలామంది ఉంటారు, ఏదో ఒక పేరుతో, కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, ఇంకా రకరకాల ఆబ్లిగేషన్లు, భావమరుదుల ఆబ్లిగేషన్లు, లేదంటే భావగారుల ఆబ్లిగేషన్లు పెట్టుకొని వస్తారు. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మొన్న ఒక వార్త చూసాం, శ్రీకాకుళంలో బీజేపీ అభ్యర్థి, హెచ్ఆర్ఎల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ అనుచరుడి ఆఫీస్కి వచ్చి అక్కడ కేక్ కటింగ్ చేసి బాణసంచా కాల్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రభుత్వం మీద రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు తాజాగా ఈ ఆడిట్ విభాగంలో ఒక ఆవిడ ఉంది, మాధురి అని. ఆవిడ వచ్చేసి ధనుంజయ రెడ్డి గారి పేషీలో పనిచేసింది మొన్నటిదాకా కూడా. ఆ మధ్య ఈవిడ్ని అర్హత లేకపోయినా కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ చేయాలని చెప్పి జాబితాలో ఆవిడ పేరుని చేర్చారు, నిబంధనలకు విరుద్ధంగా చేర్చి పంపించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కంటే ముందే చేయాలని ప్రయత్నం చేశాడు జవహర్ రెడ్డి. చాలా తెలివిగా తను దిగిపోయే లోపే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు కాబట్టి ముందే తన మనుషులందరికీ, జగన్ మనుషులందరికీ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించాలని చూశారు. అయితే యూపీఎస్సీ వాళ్ళు ఒప్పుకోలేదు.
ఎన్నికలు అయిపోయాక చూసుకోవచ్చు, అంత తొందర ఏంటని చెప్పి రిజెక్ట్ చేశారు ఆ ప్రతిపాదన. దాంతో ఆ ప్రమాదం తప్పిపోయింది. ఈవెన్ ఇప్పుడు ఆరోగ్య శాఖలో ఫైనాన్స్ విభాగంలో చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఆల్రెడీ ఒక అర్జీ పెట్టుకుంది. కృష్ణబాబు గారు కూడా ఆ అర్జీ పరిశీలిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ కృష్ణబాబు కూడా జగన్మోహన్ రెడ్డి ఫేవర్ అయిపోయి ఐఏఎస్లో జాబితాలో ఈ కృష్ణబాబు ఉన్నాడు, గోపాలకృష్ణ ద్వివేది ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, అయితే వాళ్ళకి సరెండర్ అయ్యి లొంగిపోయి పనిచేయాలి, లేదంటే అప్రాధాన్య పోస్టులు ఉంటాయి, వేధింపులు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రో జగన్ ఐఏఎస్లు ఐపీఎస్లు నోటెడ్ అయిన వాళ్ళని ఎలాగో తీసుకోరు, బట్ నోటీసులో లేకుండా తెరవనకుండా చేసిన వాళ్ళు, నోటీసులో లేకుండా చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రకంగా మళ్ళీ కీలకమైన పోస్టులోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే, శాఖాపరమైన రహస్యాలు ఇప్పటికప్పుడు లీక్ అయిపోతూ ఉంటాయి బయటికి. 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటివే జరిగినాయి. చాలా శాఖలకు సంబంధించి సమాచారం లీక్ చేయటం, వీళ్ళు ఈ సెకండ్ గ్రేడ్ వాళ్ళు వీళ్ళంతా కూడా టచ్లో ఉండి వైసీపీ వాళ్ళతో, వాటిని వైసీపీ సాక్షి పత్రిక మిగతా వాళ్ళ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేయటం, తద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటం, ఇలాంటివన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గెలిచాక తను ఈ ప్రాసెస్, ఈ ఎక్సర్సైజ్లన్నీ గతంలో చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రయోగాలన్నీ ఎక్కడికక్కడ కట్టడి చేశాడు. అన్ని చోట్ల తన మనుషులు పెట్టుకున్నారు. మనుషులు కాదనుకున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశాడు. కొంతమందిని అసలు సస్పెన్షన్లు కూడా చేశాడు. లీక్ చేస్తున్నారని, ఫైనాన్స్ ఇష్యూస్ అడ్డగోలు అప్పులు చేస్తున్న విషయాన్ని లీక్ చేశారని ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేశారు ఆ రోజున. సో అతను చాలా పకడ్బందీగా పెట్టుకున్నాడు. అలాంటి పకడ్బందీ వ్యవస్థ ఇక్కడ తెలుగుదేశంలో ఉందా లేదా, తెలుగుదేశం ప్రభుత్వంలో అనేది ఇప్పటికీ సందేహాస్పదమే. ఎందుకంటే ఇట్లా అధికారులందరూ కూడా చొరబడతా ఉంటే ప్రభుత్వం ఇంకా దిశగా చర్యలు తీసుకున్నట్లేదు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టలా. ఇవన్నీ మీడియాలో, ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో ఇంకో లేదంటే ఇంకా వేరే మీడియా వాళ్ళు ఎవరన్నా తెలుసుకొని రాస్తే తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం స్వయంగా సొంతంగా తెలుసుకొని అసలు ఎవరు హితులు, ఎవరు శ్రేయోభిలాషులు, ఎవరు వ్యతిరేకులు అనేది తెలుసుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉండటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, 4 సార్లు చేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ తెలుసుకొని సరైన చర్యలు తీసుకోకపోతే ఆయనకు తాటాకులు కట్టేస్తారు, 6 నెలల్లోనే తాటాకులు కట్టేస్తారు. ఇంకా ఇంకొక షాకింగ్ న్యూస్ ఉందండి. అదేంటంటే, అసలు ఇది ఎంత షాకింగ్ అంటే, ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి అందరికీ తెలిసిన విషయం, ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయన మొన్ననే రిటైర్ అయ్యారు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడో కూడా తెలుసు. పాపం ఆయన ఎక్కడ సరెండర్ కాకుండా ఫైట్ చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, క్యాట్కి వెళ్ళారు, అయినా కూడా వీళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు. చివరిలో రిటైర్ అవ్వడానికి ఒక రోజు ముందు పోస్టింగ్ ఇచ్చి ఆయన సగౌరవంగా బయటకు వెళ్ళారు. కాకపోతే ఆయన మీద, ఆయన 5 ఏళ్ళు విలువైన కాలాన్ని కోల్పోయారు. సర్వీస్లో టాప్ పొజిషన్కి వచ్చాక 5 ఏళ్ళు డ్యూటీలో లేకపోవడం అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏదో ఆయన పొజిషన్లో లేనప్పుడు, కింద పొజిషన్లో ఉన్నప్పుడు వేరు, పై పొజిషన్కి వచ్చాక ఇక ఆ పొజిషన్లో ఉండగా 5 ఏళ్ళు డ్యూటీలో లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. పోనీ ఆయన తప్పు చేసి సస్పెండ్ చేస్తే అనుకోవచ్చు, ఆయన ఎలాంటి తప్పు చేయకుండా తప్పుడు కేసు ఆయన మీద పెట్టి ఆయన సస్పెండ్ చేశారండి. ఈ కేసులో చాలామంది ఐపీఎస్ అధికారులు ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆయన మీద కేసు ఎందుకు పెట్టాడు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేశాడని, రకరకాల చంద్రబాబు నాయుడు మనిషి అని, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని, అన్నిటికీ చంద్రబాబు నాయుడుకే రిలేటెడ్ అనమాట అని ఆయన చేశారు. ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా ఐపీఎస్లు వాంగ్మూలాలు ఇచ్చారు, కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారండి. అది ఆయన మీద కక్షతో ఇచ్చారో, లేకపోతే ఆయన ఈ ప్రభుత్వం ప్రెజర్ పెట్టిందో, భయపెట్టిందో వాళ్ళని, అతనికి వ్యతిరేకంగా మీరు చెప్పాల్సిందని వీళ్ళందరూ చెప్పారు. అలా చెప్పిన వాళ్ళల్లో ఆయనకు ఆప్త మిత్రుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, ద్వారకా తిరుమలరావు గారు. ఆయన కూడా ఈయనకి ఏబీ గారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ సందర్భంలో ఏబీ గారు కూడా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే చాలా ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవాళ్ళు అప్పట్లో. మరి ద్వారకా తిరుమలరావు గారి మీద ఎన్ని ప్రెజర్స్ వచ్చినాయో, లేకపోతే కావాలని చెప్పారో తెలియదు, కానీ వాంగ్మూలం అయితే వ్యతిరేకంగా ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శిగా ఉండి కనీసం ఏబీ వెంకటేశ్వరరావు గారికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు గొంతెత్తలేకపోయాడు. ఈయన గొంతెత్తకపోవటం మాట అటుంచి ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాడు. అలా ఉంటుందన్నమాట వీళ్ళ వ్యవహార శైలి. అధికారానికి అట్లా తల ఉంచి సాష్టాంగపడతారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు అధికారుల ఏకపక్ష వైఖరిని,
తప్పుడు కేసుల్ని వీటన్నిటిని కూడా విమర్శించినప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ధ్వజం ఎత్తారు, చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు ఖండించారు. ఇవాళ ఆయన డీజీ రేసులో ఉన్నారు, ఆయనకే అవ్వచ్చు అని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే నిజం అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు. అంతేకాదు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉంటే చంద్రబాబు ఇంటి తాళాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి కీలకమైన పోస్టుల్ని భర్తీ చేసేటప్పుడు ఒకసారి ఆ భర్తీ చేస్తున్న అధికారుల పూర్వపరాలు విచారించి వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళు గతంలో ఏమేం చేశారు, ఎవరితో తిరిగారు, ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.